హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రైతులకు శుభవార్త మోదీ కిసాన్ స్కీమ్ కింద ఇరవై నాలుగు వేల రూపాయలు రైతులకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ కింద మూడు విడతల్లో రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే అందిస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆర్థిక సాయంతో రైతుల ఆదాయం పెరగదని వ్యవసాయ రంగ నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఈ వ్యవసాయ రంగ నిపుణులు ఎంతవరకు పెంచాలి ఈ ఆర్థిక సహాయం అనేది చెప్పారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అన్నదాతను ఆదుకోవడానికి వారికి ఆర్థికంగా మద్దతు అందించడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ను ఆవిష్కరించింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా రైతులు ప్రతి ఏడాది ఆరు వేల రూపాయలు అయితే పొందుతున్నారు మూడు విడతల్లో రైతులకు ఈ డబ్బులు అయితే అందుతాయి పీఎం కిసాన్ డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లోనే జమ అవుతున్నాయి అయితే మొత్తాన్ని పెంచాలని చాలా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి ఆరు వేల రూపాయలు ఏమాత్రం సరిపోవని వారి వాదన రైతులకు రెండు వేల చొప్పున అందజేసే సాయం వల్ల ఎక్కువ ప్రయోజనం కలగలేదని వారి వ్యవసాయ రంగ నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు రెండు వేల పదహారు ఆర్థిక సర్వే ప్రకారం పదిహేడు రాష్ట్రాల్లో రైతుల వార్షిక ఆదాయం కేవలం ఇరవై వేలు వీరి ఆదాయం పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తే రైతులకు అందించే ఆర్థిక సాయం కూడా పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు స్విట్జర్లాండ్లో అయితే అక్కడి ప్రభుత్వం రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు అందిస్తుందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సంపాల్ శాస్త్రి తెలిపారు రెండు వేల పదిహేడులో ఈయన స్విట్జర్లాండ్ వెళ్ళి అక్కడ వ్యవసాయ పద్ధతులు పరిశీలించి వచ్చారు ఈయన సన్నకారు రైతులకు ఏడాదికి ఇరవై వేలు అందజేయాలని డిమాండ్ చేశారు ఈయన మాత్రమే కాకుండా ఇంకా చాలా సంస్థలు పిఎం కిసాన్ డబ్బులు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు అందించే డబ్బులను ఆరు వేల నుంచి పదిహేను వేలకు పెంచాలని స్వామినాథన్ ఫౌండేషన్ డిమాండ్ చేస్తుంది మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం కూడా అన్నదాతలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంది అందజేయాలని కేంద్రానికి సూచించారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గ్రూప్ గ్రూప్ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజరీ సౌమ్య ఘోష్ కూడా పిఎం కిసాన్ డబ్బులను ఎనిమిది వేలకు పెంచాలని తన రీసెర్చ్ పేపర్లో పేర్కొన్నారు నేషనల్ ఫార్మర్ ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడు వినోద్ ఆనంద్ కూడా రైతులకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు కిసాన్ శక్తి సంఘ్ ప్రెసిడెంట్ పుష్పేంద్ర సింగ్ రైతులకు నెలకు రెండు వేలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా వీరి అభిప్రాయాలను రైతుల కష్టాలను పరిగణలోకి తీసుకొని పీఎం కిసాన్ డబ్బులు పెంచితే బాగుండుతని చాలామంది అభిప్రాయపడుతున్నారు సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరానికి ఇచ్చే ఆరు వేలతో ఏ రైతు కూడా వారి కష్టాలు తీర్చలేదని చాలా మంది వ్యవసాయ వ్యవసాయ రంగ నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఈ పిఎం కిసాన్ అమౌంట్ రెండు వేలు ఏదైతే ఉందో దాన్ని పన్నెండు వేలు పెంచాలని ఒకరు ఇరవై నాలుగు వేలు రూపాయలు పెంచాలని ఇంకొకరు అయితే డిమాండ్ చేశారు నిజంగా ఇదే జరిగితే చాలామంది పేద రైతులకైతే చాలా ప్రయోజనం అయితే చేకూరుతుంది